నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినూత్న శిరోమణి, త్రీ సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు, జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 4/12/2021 శని అమావాస్య అనేది రాబోతుంది, మరి ప్రత్యేకించి ఇది ఎన్ని సంవత్సరాల కిందట వచ్చింది, ఈ రోజున అసలు ఎలాంటి పరిమాణాలు సంభవించబోతున్నాయంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురువుగారు? ఓం గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః. అమ్మా, నీవు అడిగినట్టుగా 4/12/2021 శని అమావాస్య విషయాన్ని గురించి మీతో ప్రస్తావించే ముందుగా, వీడియోను వీక్షిస్తున్న నా సర్వభక్తులందరికీ కూడా, మీరు నేను మనందరం కలిసి ప్రథంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, భూమాత దేవోభవ, గోమాత దేవోభవ, ప్రకృతిమాత దేవోభవ అని నమస్కారం చేసుకుంటూ, మనకు ఏ అమావాస్య వచ్చినా ఇంకా ఏ విధానాలు ఉన్నా మన యొక్క జీవన మార్గములో ప్రతినిత్యం జరిగే ప్రతి పని యందు కూడా మన కార్యములకి ఎటువంటి మనస్తాపం చెందకుండా, కార్యాలు ఆగకుండా, ఆటంకాలు కలగకుండా, మన జీవితం ఒక సాఫీగా, హ్యాపీగా, ఆనందంగా గడిపింపజేసేటువంటి ఆ 9 నవగ్రహ దేవతలైనటువంటి ఆ దేవతామూర్తుల్ని చక్కగా ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవే నమః అని మనస్ఫూర్తిగా ఒక తరవ వారి యొక్క పాదపద్మ చరణాలకి నమస్కరించుకుంటాం. ఆ గ్రహ దేవత అనుగ్రహం మీద సంపూర్ణ విజయం మా భక్తులందరూ సాధించాలి అని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ అసలు విషయంలోకి వస్తున్నా. నేను ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా కూడాను 4/12/2021 ఒక్క శని అమావాస్య మాత్రమే కాదమ్మా, ఇది ఇంకా దాని గురించి కొన్ని విషయాలు నీకు విస్తృతంగా చెప్తున్నాను. శని అమావాస్య, దీన్నే కార్తీక అమావాస్య, దీన్నే కూడాను గ్రహణ అమావాస్య, 3 రకాలున్నాయి. 4వ దృశ్యాలకి చతుర్థ పంచమ కూటమి, చతుర్థ పంచమ కూటమి ఇన్ని చెప్పాను చూడండి. ఇక్కడ ప్రధంగా శని అమావాస్య, శనివారం అమావాస్య, కార్తీక శనివారం అమావాస్య, ఆ తర్వాత వచ్చేది గ్రహణ అమావాస్య, ఆ తర్వాత చతుర్థ పంచమ కూటమి అమావాస్య. ఇన్ని రకాలైనటువంటి విధానంతో వస్తున్నది ఈ శని అమావాస్య. అయితే భక్తులకి ఒక విన్నపం చేయాల్సింది, సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనపడదనేది మన శాస్త్రజ్ఞులు అటు పంచాంగకర్తలు అందరం కూడా విశ్లేషించి చెప్పుకున్నాం. ఇక్కడ నేను మీకు విన్నవించే విషయం ఏంటంటే, మనకు ఆ సూర్యగ్రహణం అనేది ఆ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ అడ్డం రానందువలన మనకు కనగడపోవచ్చేమో, కానీ ఎక్కడ కనపడినా, ఏ దేశం ముందు కనపడినా, ఏ ప్రాంతం ముందు కనపడినా, ఈ భూమి అంతా మందే కదా. ఈ భూమిలో మనం ఉన్నటువంటి మనం అందరం కూడా ఎక్కడెక్కడో ఉన్నాం కదా, అందరికి కూడాను శుభంగా ఉండాలి. ఏదైనా కూడాను ఇక్కడ మనం లోతుగా విశ్లేషణ చేసుకోవాల్సిన విశేషం, విశిష్టత ఒకటి ఉంటుంది. ఏమిటి అనేది మీకు నేను ఒక విశేషంగా చెప్పాలంటే, తల్లి ప్రధానంగా కూడా ప్రతి ఒక్కరూ శని భగవాన్ గురించి ఏదో తెలియకుండా నిందించుకుంటుంటారు. అలాగే గ్రహణం వస్తే ఏదో భయాందోళన చెందినకి ఏదో ఇబ్బందులు జరిగిపోతాయి, ఏవో కష్టాలు వస్తాయి, ఏవో నష్టాలు వస్తాయి, ఏదో మరణాలు సంభవిస్తాయి, ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అనేది భావించవాకండి. ఈ యావత్తు జగత్తుకు సంబంధించి ఉన్నటువంటి గ్రహణ ప్రభావాలు కానివ్వండి, ఇలా వచ్చే శని అమావాస్య కానివ్వండి, కార్తీక శని అమావాస్య కానివ్వండి, లేకపోతే చతుర్థ గ్రహ కూటమి పంచగ్రహ కూటమి కానివ్వండి, వాటి వల్ల కొంత ప్రభావితం ఉంటుంది, ఉండదు లేదు అన్నది వీల్లేదు అని దాన్ని చూసి మనం భయాందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. అందుకే ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఆ భక్తులు ఎవ్వరు కూడా నిరుత్సవడవాకండి, నిరాచందవాకండి, ఇసులకు లోనవ్వకండి, ఆత్మవిశ్వాసాన్ని విడనాడవాకండి, అలాగే ఎప్పుడు కూడాను నెగటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించి ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండి మూలమకల్లోకి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి, కృషి లేకుండా ఏ పని జరగదని గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఆవగింజంత అదృష్టం కోసం మాత్రమే ఈటి యొక్క
సైన్స్ ప్రకారంగా కానీ శాస్త్రీయ ప్రకారంగా కానీ ఈ జరిగేటువంటి ఈ గ్రహణ భ్రమణముల వల్ల కానివ్వండి, లేదా ఆ గ్రహదేవతలు ఒక కక్షలోంచి వచ్చి ఆ చతుర్థ పంచమ గ్రహకూటమిగా వేరుపడిన ప్రభావితం వల్ల కానివ్వండి, అమావాస్య రోజు శని భగవానుతో వచ్చినటువంటి ప్రభావితం మీద కానివ్వండి, దీని నుంచి మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే కాలుష్య కోరల్లో విరుక్కున్నప్పుడు మనిషికి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో తెలియకుండానే మనం ఈ ప్రకృతిలోనే మనం ఉన్న మనమే ఆ ప్రకృతిలో సంభవించేటువంటి కొన్ని కారణాల వల్ల ఆ కాలుష్య కోరల వల్ల ఎంతోమంది కూడా వ్యాధగ్రస్తులు అవుతారు, ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు జరుగుతాయి. ఇలాంటి ప్రభావాలు మీరు వింటున్నారు, చూస్తున్నారు, ఇది సైన్స్. అలాగనే మనకు తెలియనటువంటి అంతరార్థం జరిగేటువంటి పరిమాణాలు ఇంకా దాని మీద సూక్ష్మంగా మనం పరిశీలన చేసుకునే శక్తిలో లేవు. పరిశోధించే రోజు మా భక్తులు చెప్పగలరు, మా శాస్త్రజ్ఞులు అద్భుతంగా మనకు వివరించగలరు. ఆ సమయం వస్తుంది, ఆసన్నం అవుతుంది. కాబట్టి కొంత ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఆ గ్రహ గమనాన్ని అనుసరించి వాటికున్న నిర్దేశాలను అనుసరించి మాత్రమే చూస్తున్నాం. అందులో ఇప్పుడు ఒక ప్రశ్న కూడా అడిగాను, నన్ను గురుగారు ఇది ఇప్పుడు వస్తున్నది ఎప్పుడు వస్తున్నది అని కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నాను. శని అమావాస అనేది ఎన్ని సంవత్సరాలు లేదా ప్రతి దాదాపు సంవత్సరానికి 2-3 సార్లు వస్తూనే ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఆక్షేపం లేదు. అలాగే ఇప్పుడు నేను చెప్పే విధానంలో ఒకటి మాత్రం వాస్తవం చెప్పగలను, శని అమావాస్య, కార్తీక శని అమావాస్య, గ్రహణ శని అమావాస్య, చతుర్థ పంచగ్రహ కూటమనేది కొన్ని 100 సంవత్సరాల కింద వచ్చిందేమో అది ఇప్పటి వరకు మా విశ్లేషణలో తెలియలేదు. ఇది క్లియర్ క్లాట్ వచ్చిందేమో, కానీ 100 సంవత్సరాల లోపల మాత్రం ఇలాంటి ప్రమాణం మనకు కనపడలేదు. ఇది మా ఒక్క ఉన్న శక్తానుసారమే పరిశోధన చేసిందని చెప్పే మాట మాత్రమే. ఏది కార్తీక మాసంలో వచ్చే శనివారం అమాసతో కూడినటువంటి గ్రహణంతో సూర్యగ్రహణంతో కూడినటువంటిది, అందులో అది అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రాల మీద ఆధారపడి వచ్చేటువంటిది, అందుకనే చతుర్థ పంచమ గ్రహకూటమని ఒక మాట చెప్పాను నేను. ఏంటంటే 5 గ్రహాలు ఉదయం పూటంతా 4 గ్రహాలు ఉంటాయి, సాయంత్రానికి 5 గ్రహాలు వస్తున్నాయి. ఇలాంటి పరిమాణం మాత్రం మా పరిశోధనలో మా తెలిసిన పరిజ్ఞానం మేర మాకు ఇంతవరకు రాలేదని మాత్రం సవివరంగా మీకు మనవి చేస్తున్నా. ఇంకా దీనికన్నా విశ్లేషణ చేసి చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉండి వారు ఇంతకన్నా ముందు వచ్చిందనో ఏదన్నా వారికి కూడా పాదాభివందనం చేస్తున్నా, తప్పు లేదు. అది మా సామర్థ్యం వరకే చెప్పగలంత కానీ అందరి తప్పందానికి లేదు. కానీ నా మాట రైట్ అనమని కూడా నేను ఎవరికి నా భక్తులకి నేను విన్నవించను, కానీ జరిగే పరిమాణం మాత్రం చెప్తాను. ఎందుకంటే ఎల్లప్పుడూ నేను ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి కూడా ఎక్కడ చెప్పినా ఏ వీడియోలో చెప్పినా గ్రహం మూలం సర్వం జగత్తే చెప్తాను. నేను 2వ మాట గురించి మాట్లాను, ప్రకృతి, అలాగే మనకున్నటువంటి ఈ సూర్యభగవానుడు దాని యొక్క పరిమాణాలు వాటి మీద చెప్తాను. అది మీరు జ్యోతిశాస్త్ర ప్రామాణికం అనుకోండి, లేదా సైన్స్ ప్రకారంగా జరిగేటువంటి పరిమాణం అనుకోండి. ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి, భూమిలో ఇన్ని 6.3 అనో 3.4 స్కేల్స్ మీద వస్తుందని మీరు వింటున్నారు. ఆ భూ ఎందుకు క్రమ ఆలోచిస్తుందంటే అది ప్రకృతి కావాలని ఎవరు చేయరు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఖనిజాలు అనొచ్చు, కొన్ని రస ప్రక్రియలు అనొచ్చు, అది ఎవరెవరు సైంటిస్టులు మహనీయులు వాళ్ళు పరిశోధన చేసి చెప్పే మాటలు, వారి మాటలు కూడా మేము అంగీకరిస్తున్నాం. కానీ ఇలాంటివన్నీ జరిగేదానికి మూలాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇలాంటివన్నీ జరిగేటువంటి మూలమే గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్పడం జరిగింది. ఈ డాక్టర్ అనుభవంతో చెప్తున్నా, నా అనుభవం మీకు మాటల రూపం చెప్పి అది మీకు ఎంతవరకు వాస్తవం అనిపిస్తుందో ఎంతవరకు అవాస్తవం అనిపిస్తుందో అది మీ వ్యక్తిగత విశేషాలకే వదిలేస్తున్నాను. నన్ను అభినందించినా చాలా సంతోషమే, లేదు నేను చెప్పిన తప్పని నన్ను దూషించినా కూడా నాకు పరమానందమే. దోషభూషణలో ఉండడం నాకు 2 సమానంగా ఉన్నాయని భావిస్తూ ముఖ్యంగా నువ్వు అడిగినట్టుగా ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో తల్లి నువ్వు అడిగా ఉన్నాను ప్రశ్న ఏమని, గురుగారు మీరు ఈ యొక్క తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఏకైక లింగరూప శని భగవాన్ దేవాలయానికి అధిపతి కదా, అధిపతి కాదు సేవకుడిని, నేను అధిపతి మాత్రం కాదు సేవకుడిని మాత్రమే. ఈ శని భగవానుడు అక్కడ లింగరూపంలో ఉంటాడు, అందున ప్రత్యేకంగా కూడాను ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఏదైతే ఈ కాలంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిమాణాలన్నీ కూడాను మనకు జరగబోయేటువంటి కొన్ని దృష్టాంతరాలు అంటారు వీటిని. అంటే రాబోయే రోజుల్లో మనకు ఆర్థిక విషయాలు అనుకోండి, ఆరోగ్య విషయాలు అనుకోండి, వ్యక్తిగత దోషాలు అనుకోండి, కలహాలు అనుకోండి, లేకపోతే ఇంకా మనకున్నటువంటి వ్యాపార వ్యవహారంలో నష్టపోవటాలనుకోండి, ఇలాంటివి కొన్ని జరిగేవి ఉంటాయి. అవి ఏ నక్షత్రం వాళ్ళకి జరుగుతాయి, ఏ రాశుల వారికి జరుగుతాయి, వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి విషయాలు మనం విశ్లేషించుకునేదానికి ఇంకొక
ఎపిసోడ్లో మా యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పేది ఈ యొక్క శని అమావాస్య, కార్తీక అమావాస్య, గ్రహణ అమావాస్య, చతుర్థ పంచగ్రహ కూటమితో వస్తున్న ఆ 4వ తారీఖును నా బ్రహ్మత్వంతో నరసింహోలు దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన ఆ లింగరూప శని భగవానికి మాత్రం ప్రత్యేకంగా కూడాను అందరూ కూడా క్షుభంగా ఉండాలని నా మా శక్తి మేర ఆ స్వామివారికి నిరంతరం చేసే ప్రక్రియగా కొన్ని రకాలైనటువంటి వివిధ రకాల పూజల్లో అందులో జంబూఫల రసాభిషేకమని, సిమీపత్ర రసాభిషేకమని, అలాగే కూడాను ఇంకా కొన్ని రకాలైనటువంటి అభిషేకాలు, అర్చనలు, హోమాలు చేయటం జరుగుతుంది. అది అందరికీ శుభంగా ఉండాలని మా వంతు కృషిగా చేస్తున్నా. దాన్ని ఇంకా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనేది యోచించేటువంటి నా భక్తులు ఉంటే కింద నెంబర్ వాళ్ళని కనుక సంప్రదిస్తే ఆ విషయాలన్నీ కూడా మీకు విశదీకరంగా కూడా చెప్తారు. అవి తెలుసుకొని మీరు కూడా దాంట్లో అన్వయం చేసుకునేదానికి, పాటించడానికి ప్రయత్నించండి. ఫలితం సాధిస్తారు. ఎవ్వరు ఎప్పుడు కూడాను ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి, మారతారు. అలా మారాలి అని అంటే అన్ని విషయాల మీద ఒక సర్వేన చిన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నించాలి, పరిశోధించుకోవాలి. వాస్తవమా అవాస్తవమా అని మీకు మీరు గ్రహించాలి. ఆత్మవిశ్వాసంతో ఇవన్నీ మీరు పరిపూర్ణంగా తెలుసుకోండి. అందుకని భయంతో చెందవాకండి. సూర్యగ్రహణం ఉందా లేదా అని పక్కన పెడదాం, కానీ దాని ఒక ప్రభావితం అనేది ఒకటి వస్తుంది. భారతదేశంలో కనబడదాన్ని ఎందరూ చూస్తున్నాం, కానీ ప్రభావితం ఉంటుందని ఇలాంటి దంజాల శాస్త్రి మీకు ప్రాక్టికల్గా చూస్తున్నాడు. ఇది ఉంటుందని చెప్పి మీకేదో జరిగిపోతుంది, ప్రపంచం మునిగిపోతుంది, జనాలకంతా ఇదైపోతారు అనేటువంటి భ్రమంలో రావు. ఎవరు ఇప్పుడు ఎట్లుంటారు అట్లనే ఉండండి, ఎలా ఉంటారు ఎలా చూస్తారు. కానీ ఒక ధ్యానం చేయండి, మనస్ఫూర్తిగా మంచి చేయండి. దానికి అవకాశం ఉన్నవాళ్ళు విషయం తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నించే ప్రయత్నించినా ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా మాత్రం ఒక్క చిన్న మీకు మీరు ఎవరికి వారు ఈ వీడియో వినేటువంటి నా సర్వభక్తులు కూడా మనస్ఫూర్తిగా కూడా ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నించి తప్పు కాదు కదా. ఏమి ఉదయం స్నానం చేసి సూర్యనారాయణ ప్రభు ముందుంచుకొని ఈ 4వ తారీఖు ఉదయమే చక్కగా కూడా అన్ని నువ్వులు బెల్లం ఉప్పు మూడు కలిపి చేత పట్టుకొని ఆ సూర్యనారాయణ ప్రభుకి నమస్కారం చేసుకొని మీ తల్లిదండ్రులకి, అత్తమామలకి, గురువుకి, ఇష్టదైవానికి, కులదైవానికి నమస్కారం చేసుకున్న తర్వాత ఓం ప్రౌం ప్రౌం ప్రీం హం లం నమః, ఓం ప్రౌం ప్రౌం ప్రీం హం లం నమః, ఓం ప్రౌం ప్రౌం ప్రీం హం లం నమః అని ఏకాగ్రతగా కూడా 2 నిమిషాలు 10 నిమిషాలు ఎంతవరకు చేసుకుంటారో ఈ గ్రహణ రోజు గ్రహణ స్థానాంతరం స్థానం ముందు అంటే గ్రహణం పట్టక ముందు పట్టు స్థానం అని ఇది చెంది అది మీకు లేదు. మళ్ళా గ్రహణం ఉందా గురువుగారు ఆచరించవచ్చా ఆచరించకూడదా పని లేదు కదా అని అది వదిలేయండి, కానీ చేయండి. తప్పలేదు కదా, ఈజీ. నీ చెప్పిన పని ఈజీ, స్నానం చేయడం మీకు ఈజీ, కష్టమేం కాదు కదా. ఇది చేసి ఆ చేతులన్నవన్నీ కూడాను చక్కగా కూడాను పక్షులకు ఆహారం చేయండి. మీకు కూడా ఈ గ్రహణ ప్రభావితం జరిగే కష్టాలు, ఆ శని ప్రభావం వల్ల కలిగే కష్ట నష్టాల నుంచి కూడా విముక్తులై సర్వదా శుభంగా ఉండాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఇంకా లోతైన విషయాలు ఈ గ్రహణ విషయాలు కానివ్వండి, లేకపోతే జాతక విషయాలు కానివ్వండి, వాస్తు విషయాలు కానివ్వండి, ఇతర ఏ విషయాలైనా కూడా కేంద్ర మనం సంపాదిస్తే డైరెక్ట్గా నేనే మాట్లాడి మీకు పరిహార పరిష్కారం తెలియజేసి ఒక మంత్రం పంపిదానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తూ మీకు ఆస్వాది నమస్కరిస్తున్నా. గురుగారు, మరి 4/12/2021 శని అమావాస్య, దానితో పాటు సూర్యగ్రహణం అంటున్నారు, మరి ఈ రెండు కాకుండా ప్రత్యేకించి ఈరోజు ఇంకేమైనా సంభవించబోతున్నాయంటారా? మరి ఈరోజు అన్ని రాసుల వారు కానివ్వండి, నక్షత్రాల వారు కానివ్వండి, ఏ రాసుల వారికి బాగుంటుందంటారు, ఏ రాసుల వారికి ఇబ్బందికరంగా ఉండబోతుంది అంటారు, మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ప్రత్యేకించి వారు ఎలాంటి పూజా విధానాన్ని ఆచరిస్తే మంచిది అంటారు? అమ్మాని అడిగినట్టుగా 4/12/2021 శని అమావాస్య గ్రహణం భారతదేశమునందు కనపడదు. ఇది అందరూ చెప్తున్నది, మళ్ళా కూడా మీరు కూడా గుర్తుపెట్టుకొని నేను చెప్పాననుకోవాలండి. కానీ కనపడినా కనపడకపోయినా కేతుగ్రస్తమైనటువంటి, కేతుతో కలిసినటువంటి ఆ యొక్క అనురాధ జ్యేష్ఠ నక్షత్రంతో వచ్చేటువంటి ఆ గ్రహణం రోజున దాని సూర్యగ్రహణం సంపూర్ణంగా భారతదేశంలో కనపడదు. విదేశాల్లో ఉంది, అది ఎక్కడున్నా భూమండలంలోని ఆకాశంలో ఉంది కనుక అది మనకు దూరంగా ఉండొచ్చు, తక్కువగా ఉండు. అంటే పొయ్యిసక బాగా అర్థం చేసుకోండి, పొయ్యిసక అంటే మనకు దూరంగా ఉంటే కాస్త విశదం తక్కువ ఉంది, మంట దగ్గరికి పోతే ఎక్కువ మంట వస్తుంది. అంతేగాని ఆ వేడి ప్రభావం అనేది అసలు తగలదు అనుకోవడం అనేది కొంచెం కష్టమేమో అని నా అభిప్రాయం మాత్రమే ఇది. అది తగులుతుందా తగలదా, దానివల్ల నష్టం జరగదా జరుగుతుందని నేను చెప్పలేను. నెక్స్ట్ రెండవది ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది ఈ 4వ తారీఖు నాడే శని అమావాస్య రావటం, శనివారం అమావాస్య, చాలా శని భగవానికి ఇష్టమైన ప్రీతికరమైన రోజు.
అందులో అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం అంటే శనిసు నక్షత్రం, అది శని భగవాన్ దాని మీద నడుస్తాడు అనురాధ నక్షత్రం. తర్వాత జ్యేష్ఠ వస్తుందండి, జ్యేష్ఠ వచ్చిందంటే బుధ నక్షత్రం అవుతుంది. బుద్ధి కుశలతో ఉండేటువంటి వాడు, అక్కడనే రవి ఉంటుంది. అందుకే దీన్ని చతుర్థ పంచగ్రహ కూటమి అని కూడా చెప్పాను. ఈ చతుర్థ పంచగ్రహ కూటమి ఎందువల్ల జరిగిందని ఒక తరం మనం విశ్లేషణగా చూసినప్పుడు, ఆ 4వ తారీఖు నాడు మనం చంద్రుడు అనురాధ నక్షత్రం అక్కడనే ఉంటాడు, బుధుడు అక్కడనే ఉంటాడు, సూర్యనారాయణ ప్రభు అక్కడనే ఉంటాడు, చేతు అక్కడనే ఉంటాడు. సాయంత్రానికి వచ్చేసరికి కొంచెం కుజ భగవానుడు కూడాను మార్చడం జరుగుతుంది. అందువల్ల 5 గ్రహాలు అదే చతుర్థ పంచగ్రహ కూటమి అని పదం వాడాను నేను. దానిలో సూర్యగ్రహణం మనకు లేకపోయినా కూడాను భారతదేశం లేక విదేశాలు ఉంది కానీ సూర్యగ్రహణం అని చెప్పాను. కార్తీక అమావాస్య ఇన్ని రకములు కలిగినటువంటి ఈ రోజున ప్రధానంగా కూడా నువ్వు అడిగినట్టుగా ఏ నక్షత్రముల వారికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది దానికి ఏం చేయాలి అనేది విశ్లేషణ చేసుకున్నావు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు నేను ఏవి చెప్పినా, శని అమావాస్య అని చెప్పినా, కార్తీక అమావాస్య అని చెప్పినా, లేకపోతే సూర్యగ్రహణం అని చెప్పినా, చతుర్థ పంచగ్రహ కూటమని చెప్పినా, ఏ చెప్పినా ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ ప్రమాదాలు జరగవు కాక జరగవు, మీరు అక్కడ ఎటువంటి దుఃఖపీతులు కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెబుతున్నా దాన్ని పరిహారం చేస్తాను నేను. ఎక్కడ ఇబ్బంది వస్తుందో చెప్తున్నా. మీరు దాన్ని పోతుంటే ఆ దాన్ని మీకు అక్కడ బంద్ చేస్తున్నారు, ఆ దారికి వెళ్ళదు, ఇగో ఈ దాన్ని వెళ్ళండి, మీరు చేయాల్సిన గమ్యం చెప్తాను చెప్తున్నాను అంతవరకే ఇక్కడ. అంతేగాని మీరు వేరేగా ఆలోచించవాకండి. అందుకని ఎవరు నిరాశపడవాకండి, నిశ్చులవాకండి, నిశ్చులకు లోన్ అవ్వకండి, ఆత్మవిశ్వాసం వెన్నాడవాకండి, నెగటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి, మూఢనమ్మకాలకు వెళ్ళవాకండి, శాసన ఆపాసన చేయవాకండి, కృషితో నాస్తి దుర్భిక్షని మాత్రం మర్చిపోవాకండి. కానీ చేసే ప్రతి పనిలో కూడా ఫలితం ఎందుకు రాలేదో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నించి ఆవగించి అదృష్టం కోసం ఇప్పుడు చెప్పేటువంటి ఈ నక్షత్రములు ఈ రాశుల వారు నేను చెప్పే పరిహారం పాటించడానికి ప్రయత్నించండి. దాంతోపాటుగా కూడా వీలైనంతవరకు ఒకవేళ మీరు దేవుని పూజిస్తారా పూజించాలా గ్రహాలు నమ్ముతారా నమ్మరా మీ ఇష్టం, మీ అభిష్టిస్తా. కానీ మానవతా దృక్పథంతో ఆగలకున్న వాళ్ళకి అంత అన్నం పెట్టండి, ఆపదలలో నీకు అవకాశం ఉందో ఒక రక్షిద్దాం పెంచడం, ఒక వృక్షాన్ని మీద పెంచండి. ఇది మీకు మానవతా దృక్పథంలో చాలా ఉపయోగపడతాయి, భగవంతుడు కూడా సంతోషిస్తారు, ఎక్కడ లోపించాల్సిన అవసరం. అందుకని నేను ఎప్పుడు చెప్పినా కూడా నా తల్లిదండ్రులకు కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సకల దేవత దేవోభవ అని వృక్షదేవతోభవ, ప్రకృతి మాత దేవోభవ నమస్కారం చేసుకోమని చెప్తూనే మాకున్నటువంటి గ్రహ గమనాలు మనిషి యొక్క జీవన మార్గంలో జరిగేటువంటి సర్వకార్యములను విజయింపజేయడానికి ఉపయోగించేటువంటి ఆదిత్యాయుజ సోమాయ మంగళ బుధాయుజ గురు శుక్ర శని చేసే రాహుకేతమైన నమక దేవతలు కూడా అర్చించుకోమని చెప్తూ, ఇప్పుడు అసలు విషయమైనటువంటి ఏ నక్షత్రం వారికి ఈ 4వ తారీఖు నుంచి అంటే ఈ యొక్క శని అమావాస్య సూర్య గ్రహణానికి సంబంధించిన గ్రహణ అమావాస్య కార్తీక అమావాస్య చతుర్థ పంచగ్రహ కూటమైనటువంటి ఈ రోజున ప్రధానంగా కూడాను మనం చూసినప్పుడు అశ్విని నక్షత్రం, మఘా నక్షత్రం, అలాగే మూలా నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, అలాగే శతవిష నక్షత్రం, పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, అలాగే కూడాను సంపూర్ణంగా కూడాను ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ నక్షత్రం వారికి కొంచెం వారు చేసే పనులు కానీ వృత్తి పనులు కావచ్చు ఇబ్బంది. ఒక్క 3 రాశులు తప్ప మిగతా కలిగినటువంటి మేష, సింహ, ధనుస్సు, మిథున, తుల, కుంభ, కర్కాటక, వృషక, మీన రాశి వారికి, ఈ రాశుల వారికి, ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రం వారికి ఈ 4వ తారీఖు జరిగేటువంటి ఈ చతుర్థ పంచగ్రహ కూటమి, కార్తీక అమావాస్య, శని అమావాస్య, అలాగనే కూడాను గ్రహణ అమావాస్య రోజున కొంచెం ఒక రకమైనటువంటి వారి వారి యొక్క నిత్య జీవనం జరిగి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన్ని రియల్ ఎస్టేట్ సర్వ వ్యాపార వ్యవహార కోర్టు వ్యవహారాలు వివిధమైనటువంటి పనులు వ్యాపార విభాగంలో కొంచెం లోపాలోపాలు కలిగేందుకు అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలు వచ్చాయి కదా అని ఎవరెవరు నిరుత్సపడబడలే నిరాశపడబడలే దానికి చేయాల్సింది చేద్దాం మనం. వర్షంలో దర్శనం జరుపు చేసేట్టుకు ఉంది, ఏం చేద్దాం దానికి? చక్కగా కూడా వేణీలు అంత పసుపు వేసి బాగా మరగబెట్టి మనం దాని కనుక ఆవిరి తీసుకుంటే మనకున్నటువంటి ఆ ఏదైతే వర్షం వల్ల కలిగిన నెమ్ము ప్రభావితం కొత్త అవుతుంది. అంతే అంతేగాని దానికి ఏదో మనం భంజనం చెందడం కాదు. ఒక వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ శక్తి లేదనుకోవాకండి, ఆ శక్తికి సరిపేటుగా తెలుసుకొని చేసుకోవడమే జ్యోతిష్యం అంటాం. అదే గ్రహం మూలం సర్వం జగత్తు. ఈ డాక్టర్ జ్యోతిశాస్త్రి ఇప్పుడు చెప్పినా మీకు అదే చెప్తారు.
అలా ఈ నక్షత్రము ఈ రాశుల వారు కూడా ఈ రోజున వారు తప్పనిసరిగా అవకాశం ఉన్నంత వరకు కూడా శని భగవాను గురించి ప్రత్యేకంగా కూడాను శ్రద్ధ వహించి పూజించుకోవటం అనేది చాలా ఉత్తమం. అది చేద్దానికి నా వంతు కృషిగా ఉభయ తెలుగు రాష్ట్ర ఏకైక లింగరూప శనీశ్వరాలయం నరసింహుల దివ్యక్షేత్రం జరుగుతుంది కనుక ఆ క్షేత్రమందు ప్రత్యేకంగా కూడా ఈ గ్రహణం, అలాగే కూడాను కార్తీక అమావాస్య, శని అమావాస్య, చతుర్థ పంచగ్రహ కూటమి ప్రత్యేకమైనటువంటి హోమ తిల తైలాభిషేకాలు చేస్తారు అక్కడ స్వామివారికి. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలంటే కేంద్రమని అడిగితే తెలుసుకొని సంప్రదించి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు. అది ఒక పద్ధతి. ఒకవేళ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అదేది మీ అభిప్రాయం. కావాలని నేను మిమ్మల్ని గట్టిగా చేస్తేనే మీకు మంచి లాభం ఏదో అయిపోతుంది నేను చెప్పను. అలాంటివి చెప్పడం వల్ల నాకు ఇష్టం లేదు. జరిగేది మాత్రం వాస్తవం. ఆ ఇబ్బందులు వస్తున్నది మాత్రం నా అనుభవంతో చెప్తున్న మాట. వాస్తవా అవాస్తవా మీకు మీరే విశ్లేషణ చేసుకోండి, మీకే తెలుస్తుంది తర్వాత. కాబట్టి ఇప్పుడు దానికి అధిగమించేదానికి నా యొక్క ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క రాసులైనటువంటి వారందరూ నక్షత్రం కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ 4వ తారీఖు నాడు చక్కగా ఉదయలే స్నానం చేసేసి మీరు చేయవలసినటువంటి ఒక చిన్న ఉపాయం చెప్తాను నేను. స్నానం చేసిన తర్వాత మీరు టిఫిన్ చేయకముందే ఈ ముందుగానే మీరు చూస్తారు వింటారు కనుక జమ్మి ఆకు ఎక్కడుందో తెచ్చుకోండి. దాంతో నువ్వులు జమ్మి ఆకు తీసేసి మొత్తం కలిపేయండి. సూర్యుని ముందు పెట్టి కర్పూర బెల్లి పెట్టి దాని మీద బాగా కాల్చండి. కాల్చి అయిపోయిన తర్వాత అది చక్కగా చల్లబడిపోయిన తర్వాత మసిక మిగిలిపోతుంది. ఆ నువ్వులు ఈ యొక్క ఏదైతే నేను చెప్పానో ఆ జమ్మి ఆకు పౌడర్ మొత్తం నల్లంగా వచ్చేస్తుంది. వచ్చిన దాన్ని ఒక చిన్న గిన్నెలో వేడి తగ్గిపోయిన తర్వాత చేతిలో పెట్టుకొని సూర్యనారాయణ ప్రభుకి చక్కగా నమస్కారం చేసుకొని, నమస్కారం అయిన తర్వాత మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని, అత్తమామకు నమస్కారం చేసుకొని, మీ ఇష్టదైవానికి కులదైవానికి గురువుకి నమస్కారం చేసుకొని మీ చేతుట్లే ఉంచి చక్కగా నేను చెప్పిన చెప్పండి. ఓం సర్వరూపాయ, ఓం సర్వరూపాయ శుభకరాయ, ఓం సర్వరూపాయ శుభకరాయ, ఓం ప్రాం ప్రీం శం నమః, ఓం ప్రాం ప్రీం శం నమః, ఓం ప్రాం ప్రీం శం నమః అని ఏకాగ్రతగా. మీకు మడి ఆచారాలు ఇవన్నీ వద్దు. స్నానం చేసామా, సూర్యుని ముందు ఉంచున్నామా, చేసాము. అయిన తర్వాత ఆ నల్లని ఏదుందో అది జాగ్రత్తగా తీసి మీరు చక్కగా అంత నువ్వుల నూనెతో కలుపుకొని ఈ కంఠం కింద ఈ యొక్క నాభి ఈ రెండు దిక్కల రోజు పెట్టుకోండి. కనీసం ఒక 15 రోజులు 11 రోజులు అయినా తగ్గకుండా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రాసులు ఈ నక్షత్రం వారికి ఈ యొక్క ప్రభావితం ఏదైతే ఈ కార్తీక అమావాస్య, శని అమావాస్య, గ్రహణ అమావాస్య, చతుర్థ పంచగ్రహ కూటమి ప్రభావితం, ఈ అనురాధ నక్షత్రమే వచ్చిన ప్రభావితం, ఈ రాసులు ఈ నక్షత్రం వాళ్ళందరూ కూడాను కొంచెం శుభాయమానంగా శుభకరంగా యోగకరంగా వారు చేసే ప్రతి పనిలో కూడా అందరిలాగానే ఆనందంగా ఉండాలని, ఉంటుందని, ఉంచుకోగలుగుతారని, ఉంచుకోదానికి ప్రయత్నిస్తానని విశ్వసిస్తూ ఇంకా లోతైన విషయాలు తెలియాలి. లేదు నేను ఆ నృసింహోలు దివ్యక్షేత్రంలో చేసేటువంటి అద్భుతమైనటువంటి శని అమావాస్య రోజున ఆ శని భగవానుడు చేసే కార్యక్రమాలలో మీరు భాగస్వాములంటే ఏం చేయాలనే విషయాల మీద కింద నెంబర్ వాళ్ళని సంపాదిస్తే సవివరంగా మీకు తెలియజేస్తారు. దాంట్లో మీరు భాగస్వాములు అవ్వచ్చు. అది ఏ పూజ చేసినా ఏం చేసినా లైవ్ పెడతాను, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చేసుకునేట్టుగా మీ మంత్రాలు చేసుకునేట్టుగా చేస్తాను. అవన్నీ కూడా మీరు స్థిరంగా చేసుకుంటారు. ఎవ్వరి మీ కంగారు పడవాకండి. ఏదో ప్రళయం వస్తుందని మాత్రం భయంతో చెందవాకండి అని తోసిపుచ్చబాకండి. కానీ నేను మీకు ఎప్పుడు చెప్పిన భయంతో చెందవద్దు అని తోసిపుచ్చ మాత్రం చేయవాకండి. వచ్చేది ఇబ్బందులు ఉంటాయి, అది లేవు కాదు అన్నదానికి వీల్లేదు. ఇందులో 4 రకాలుగా చెప్పాను మీకు నేను. దాని ప్రభావితం ఎలా ఉంటుందనేది ముందు ముందు మీరే చూస్తారు. తినబోతు రుచి అడగడం ఎందుకని, జడబోయే దాని గురించి జాగ్రత్త పడటమని నేర్చుకోవాలి. కానీ అది ఎలా ఉందని పరీక్ష చేసిన తర్వాత నిప్పులో ఏలు పెట్టి కాలిన తర్వాత దాని గురించి ఆల్టిమెంట్ రాసుకునే కన్నా నిప్పు కాలుతుందని తీసుకోవడం ఎంత మంచిదో అంత ఉపయోగకరంగా ఉంటుందని నా భక్తులకి నేను ఒక తరం వివరంగా తెలియజేస్తూ ప్రతి విషయాన్ని కింద నెంబర్ సంపాదిస్తారని నేను 1-2 సార్లు వాళ్ళకి గుర్తు చేస్తూ నా యొక్క సర్వ భక్తులందరూ కూడా సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాల ఆనందాలు కలగాలని కలిగింపజేసుకోగలుగుతారని, ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచంగా మారతారని మారాలని విశ్వసిస్తూ గ్రహానుగ్రహం కలుక్కాక అని ఆస్వాదిస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తున్న శుభం నమస్కారం.
సో విన్నారు కదా గురువుగారి మాటల్లో, అన్ని నక్షత్రాల వారు కానివ్వండి, రాశుల వారు కానివ్వండి, వారికి వారికి తగ్గ పరిహారాలను ఇచ్చారు. దాంతోపాటు కార్తీక మాసంలో జరగబోతున్న శని అమావాస్యకి సంబంధించి ప్రత్యేకంగా ఏ రాశుల వారైనా సరే పూజలు చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ను నమోదు చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు గురువుగారిని జాతకరీత్యా ఎవరైనా కలవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ను కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు.